Hello friends, welcome back to Mumma Specials channel. Ee roju nenu video lo maida pindi tho ila billalla chesi chupistunnanandi. Chaala easy ga chesukochu, taste aithe chaala baaguntayi. Sweet tinal anipinchinappudu ila easy ga simple ga chesukondi, baaguntundi taste. Ippudu tayar chese vidhanam chuddamu. Ippudu oka bowl teesukovali, teeskon daantlo ippudu oka cup maida pindi teesukovali. Meeku maida pindi ganaka ishtam lekapothe ee place lo godum pindi teesukondi. Alage deentlo ippudu chitikadu salt vesukovali. అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వచ్చి ఒక 3 నుంచి ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోండి. నెయ్యి మామూలు నెయ్యి వేసుకున్నాను, అంటే వేడి చేసిన నెయ్యి కాకుండా నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యినే వేసుకున్నాను. నెయ్యి మొత్తం ఈ పిండిలో బాగా కలిసినట్టు బాగా కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యితో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సాఫ్ట్గానే కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా. మొత్తం అంతా పిండిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇది మనకి నానుతూ ఉంటుంది. ఇంతలోకి మనం పంచదార పాకం తీసుకుందాము. పంచదార పాకం రెడీ అయ్యేలోపు ఇది మనకి పిండి నానితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. దాంట్లో 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. అలాగే 1/4 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకొని పంచదార పూర్తిగా కరగనివ్వండి. మనకి ఈ పాకం సేమ్ గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే మనం పాకం తీసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది. మనకంటే తీగ పాకం కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఫింగర్స్ మధ్య పెట్టి చెక్ చేస్తే కొంచెం స్టిక్కీగా అంటే కొంచెం బంకగా అనిపిస్తే సరిపోతుంది. అలా వచ్చినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిండి కూడా నాని ఉంటుంది కదా, మూతోపించేసి ఒకసారి మరొకసారి కలుపుకోండి బాగా. ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకోండి. తీసుకొని సన్నగా రోల్లా చేసుకోవాలి. ఇలా రోల్లా చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకున్నా పర్వాలేదు ఆయిల్లో, లేదంటే కలిపేసి ఒకసారి ముద్దగా వేసుకున్నా పర్లేదు. ఈ ఫ్రై అయ్యేటప్పుడు దేనికి అది సపరేట్ అయిపోతాయి, ఇలా అంటుకొని ఏమి ఉండవు కాబట్టి ఎలా వేసుకున్న ఆయిల్లో పర్వాలేదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. తీసుకొని వెంటనే పంచదార పాకంలో వేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకం మనకి బయట గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఏదో ఒకటి వేడిగా ఉంటే సరిపోతుంది. ఇవి వేడిగా ఉన్నట్టు చూసుకొని వెంటనే పాకంలో వేసుకోండి. అప్పుడు పాకం బాగా పీల్చుకుంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్ని పంచదార పాకంలో వేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ అలా ఉంచుకోండి. 15 నిమిషాలు అలా ఉంటే ఇవి మనకి పంచదార పాకం పీల్చుకొని కొంచెం మెత్తబడతాయి. పదిహేను నిమిషాల తర్వాత చూడండి పంచదార పాకం పీల్చుకొని సాఫ్ట్గా అయి ఉంటాయి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒకవేళ పంచదార పాకం పీల్చుకొని ఇంకా గట్టిగా ఉంటాయి కనుక ఇంకొక 10 నిమిషాలు అలా ఉంచుకోండి, పర్వాలేదు. చూసారు కదా స్వీట్ బిల్లలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.